హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ హెచ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో రాష్ట్రంలో తొందరలోనే రిజిస్ట్రేషన్లో కొత్త విధానం అయితే వస్తుంది. డిజిటల్ స్టాంపులు SHCIL ద్వారా డిజిటల్ స్టాంపుల విక్రయం ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ అన్నమాట. ప్రస్తుతం అమల్లో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో డిజిటల్ స్టాంపులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రానున్న రోజుల్లో డిజిటల్ స్టాంపుల విధానమే పూర్తిగా అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తమేం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఏదైతే పేపర్లు నాన్ జ్యుడిషియల్ పేపర్లు అయితే ఉంటాయి కదా రిజిస్ట్రేషన్కి సంబంధించి, ఆ పేపర్లు అయితే తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్నమాట. సో అక్కడ దేశంలో డిజిటల్ వ్యవస్థను అమలు చేసే బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకమైన సంస్థకైతే అప్పగించింది. ఇందుకోసం సచివాలయాలు కానీ కామన్ సర్వీస్ సెంటర్లు కానీ స్టాంప్ వెండర్లతో ఒప్పందాలు చేసుకొని ఆ సంస్థ అక్కడే అక్కడ ఇంటర్మీడియట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉందన్నమాట. చేయనుంది సుమారు 3000 కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు డిజిటల్ స్టాంప్ విక్రయాలు బాధ్యత అప్పగించనున్నారు. ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు అయితే చేయాలన్నమాట ఇక మీదట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ, యూజర్ ఛార్జీలు కానీ, స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించే సౌలభ్యం తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛార్జీలు వినియోగదారులు డాక్యుమెంట్ల రైటర్ల ద్వారా బ్యాంకు చలనాల రూపంలో చెల్లిస్తున్నారు. కొత్త విధానంలో చలనాల దుర్వినియోగం అయ్యే అవకాశం లేకుండా ఇక్కడ ఈ అవకాశం ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త విధానం నూతన శకం అయితే వస్తుంది. ఇది ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో డాక్యుమెంట్లు అయితే అంటే పేపర్ డాక్యుమెంట్లు అయితే ఉండవు, డిజిటల్ స్టాంపులు అయితే ఉంటాయి త్వరలోనే. సో దీనికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.